రాక్ స్టార్ దేవీ శ్రీప్రసాద్ ప్రస్తుతం కెరీర్ పరంగా దూసుకుపోతున్న మ్యూజిక్ డైరెక్టర్ అయితే ఇప్పుడు దేవీ వయసు 35 ప్లస్ లోకి వచ్చింది కానీ ఇంకా కూడా పెళ్లి ఉసే ఎత్తడం లేదు ఆయన వయసుతో సమానమైన హీరోలు మిగతా వారంతా పెళ్లి చేసుకొని పిల్లల్ని కూడా కనేశారు ఈయన్ను ఎవరైనా పెళ్లి గురించి అడిగితే సైలెంట్ గా తప్పించుకుంటూ వచ్చిన దేవి త్వరలో పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలిసింది అదెలాకంటే ఇటీవలే దేవి తండ్రి సంవత్సరికం కోసం వారి సొంతూరికి వెళ్ళారట అక్కడికి బంధువులంతా వచ్చి పెళ్లి ప్రస్తావన తీసుకురావడంతో త్వరగా పెళ్లి చేసుకోవాల్సిందిగా దేవిపై ఒత్తిడి తీసుకురావడమే కాకుండా ఈస్ట్ గోదావరికి చెందిన ఒక అమ్మాయిని కూడా సెలెక్ట్ చేశారట ఇక ఆ అమ్మాయికి మంచి చదువుతో పాటు గొప్పింటి కుటుంబానికి చెందడంతో వెంటనే ఒప్పేసుకుందట దేవి శ్రీ ప్రసాద్ తల్లి ఇక అమ్మకు నచ్చింది కదా అని మనోడు కూడా తలుపాడట ఈ లెక్కన చూసుకుంటే టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్ గా ఉంటున్న దేవి త్వరలోనే ఒక ఇంట్లోడు కాబోతున్నట్టు సమాచారం ఇక గతంలో ఈ మ్యూజిక్ డైరెక్టర్ కి మమతా మోహన్ దాస్ చార్మి ప్రణీత వంటి వారితో ప్రేమ వ్యవహారాలు కొనసాగించాడని వార్తలు వచ్చినప్పటికీ చివరికి అవన్నీ బట్టి గాసిప్పులుగానే మిగిలిపోయాయి ఏది ఏమైనా ఇప్పటికైనా దేవి పెళ్లికి ఒప్పుకున్నాడుగా అది చాలు అంటున్నారు టాలీవుడ్ జనాలు ఇకపోతే ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఖైదీ నెంబర్ 150 చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్నాడు దేవి. ప్లీజ్ సబ్స్క్రైబ్. హాయ్, ఇట్స్ మీ పూర్ణ. ప్లీజ్ సబ్స్క్రైబ్.